గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఏమి చేయాలో తోచని స్థితి ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం సచివాలయం 4 అర్బన్ కాలనీ వాసుల పరిస్థితి. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు చెరువతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా ఏర్పాటు చేశారు. అయితే డ్రైనేజీ కాలువల నిర్మాణం మాత్రం నిర్మించలేదు. దీంతో గత నెలలో కురిసిన వర్షాలకు నీరు ఇళ్లలోకి చేరింది. గత నెలలో సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక మోటార్ల ద్వారా నీటిని తోడుకున్నారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇంటిలోనికి అరడుగు మేర నీరు చేరింది. అర్ధరాత్రి వర్షానికి గృహాలలో వర్షపు నీరు చేరడంతో బోరున ఏడుస్తున్నారు కాలనీవాసులు. గృహాలలో నీరు చేరి గృహ సామగ్రి పాడైపోతుందని, ఏమి చేయాలో అర్థం అవడం లేదని కాలనీవాసులు వాపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. గత 2 రోజుల నుంచి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈడే కదమ్మా సచివాలయం. ఈడ కాలువలు ఏమని అడగలేదా మీరు? ఏమన్నారు? చూసా చూసా మొత్తం. చూసాను పైపులు పెట్టి పంపిస్తున్నాను. లెటింగ్ నిండిపోయి వచ్చేసింది. ఇన్ని వాగినాయి కాబట్టి చూసాను. గొడవలు ఉండటానికో పోవటానికో చూడండి చూడండి. ఇంటి చుట్టూ నూళ్ళు మధ్యలో మేమున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఏం పట్టించుకోవట్లేదు అల్లు. నిన్న ఏడ్చి చెప్పొచ్చు. మోటర్ వేసి పట్టుకుంటున్నామ్మా. అక్కడి నుంచి కింద అక్కడి నుంచి ఎంత వస్తుంది. ఆ రెండు రేట్లు నిండిపోయినాయి. ఆ నీళ్ళు అక్కడ నీళ్ళు అన్ని వచ్చినాయి. నిన్న 7 గంటల నుంచి వేసిన మోటార్ వేసి బొమ్మల పిల్లలు తెచ్చి ఇంట్లో కొద్దిగా తగ్గినది అనుకున్నాక మళ్ళీ పొద్దున మళ్ళీ అన్ని వచ్చినాయి. కాల్వలో ఏం తీయని ఊర్లు తీయలే. రోడ్లు అయితే వేసిన కానీ కాల్వలు తీయలేదా? రోడ్లు వేసారు. కాల్వలు తీయలేదు. మీకు కూడా అంతేనమ్మా. అడుగు లోతున్నా ఎట్లా వేస్తు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఇట్లా? ఇప్పుడు ఇంతకుముందు బయట నింటున్నాయా నీళ్లు? ఇప్పుడు 2 నెలల నుంచి ఇట్లా రాబడి. అంటే రోడ్డు వచ్చే అప్పటి నుంచా? రోడ్డు వేసినప్పటి నుంచా? రోడ్డు వేసే ఏక్తుల నుంచి వస్తుంది. అంటే అప్పుడు నీళ్లు ఇంట్లోకి పరిగినాయా? ఇంట్లోకి కూడా రావడం ఏంటి?
తాగే కూడా ఇయ్యే నీళ్ళు వస్తాయి.